Telangana Prabhutvam Pratishtatmakanga Nirminchina Kaleshwaram Ettipotala Pathakam ee Pathakamloni Lakshmi Barrage Medigatta Vadda 20va Pillarlu Kungina Ghatana Ippudu Rashtravyaptanga Sanchalanamga Marindi Pillar Kunganiki Mundu Akada Peludu Shabdam Vinipinchadanto Dinipai Palu Anumanalu Vyaktamavutunnayi Ika Chappudu Enduku Vachindi Pillar Enduku Kungindi Indulo Kutra Konam Emaina Unda Anna Amshalapai Maa Correspondent Raju Shekhar Marinni Vivaralu Kaleshwaram Ettipotala Lakshmi Barrage Medigatta Nundi Andistaru తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇటు లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద 20వ పిల్లరు కుంగడంతో ఇటు సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్రంతో సంబంధించేసి ఆరుగురు బృందంగా అయినతే ఇటు నిపుణులైతే ఇటు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు వారితో పాటుగా ఇటు ఎల్ఎన్టి ప్రతినిధులతో పాటు ఇటు బ్యారేజ్కి సంబంధించినటువంటి ముఖ్య సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా బ్యారేజ్కి సంబంధించేసి 20వ ఫిల్లర్ బీకి సంబంధించినటువంటి 18 19 20 21 నాలుగు ఫిల్లర్లతో వచ్చినటువంటి ఏదైతే లోపానికి సంబంధించేసి కావచ్చు ఇటు 20వ ఫిల్లర్కు ఆనుకొని 19వ ఫిల్లర్ ఉంటుంది 19 20వ ఫిల్లర్ మధ్యలో ఇటు కుంగినటువంటి పరిస్థితి ఉంది. అయితే మేడిగడ్డ ఇటుకు సంబంధించేసి ఫిల్లర్కు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే 20వ ఫిల్లర్కు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకేసారిగా పెద్ద శబ్దం రావడంతోనే పెద్ద శబ్దం కూడా వచ్చినట్టుగా వారు చెప్తున్నారు. దీనికి సంబంధించేసి అనుమానాలు కూడా పూర్తిగా కూడా శబ్దం ఏదైతే వచ్చిందో అక్కడే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించేసి గడిచినటువంటి 4-5 రోజుల పక్షంలో కూడాను దీనికి సంబంధించేసి మెరుగడ్డ బ్యారేజ్ సంబంధించి 20వ ఫిల్లర్కు సంబంధించేసి శబ్దం భారీగా వచ్చిందని దీనికి సంబంధించి పలు అనుమానాలు రగించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించేసి ఇరిగేషన్ సంబంధించినటువంటి ముఖ్య ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినటువంటి అంశం ఉంది. దీనికి సంబంధించేసి మావోయిస్టులు చేశారా అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు కూడా గుప్పమంటుంది. అసాంఘిక శక్తులు ఏమైనా చేశాయా అనే కోణంలో కూడా ఇటు ఆరోపణలు అయితే గుప్పమంటున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా ఇటు ఫిర్యాదు చేసినటువంటి క్రమం ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసిన వంటి క్రమం ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కడ కూడాను ఇటు మావోయిస్టులకు సంబంధించి కానీ లేదా ఇటు అసాంఘిక శక్తులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఆయన ఫిర్యాదు పత్రంలో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కూడా లేవు. అయితే దీనికి గుర్తు తెలియని దుండగులు చేశారంటూ ఒక ఫిర్యాదును అయితే ఆయన ఇచ్చారు. అయితే అన్నోన్ పర్సన్సే దీన్ని ఎంత చేసి ఉండవచ్చు అనేది ఒక ఆయన ఫిర్యాదులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించేసి ఇప్పటికే సంబంధిత ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలు సెక్షన్లలో కూడా పోలీసులు చేశారు. దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక బృందం కూడా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా మేడిగడ్డకు సంబంధించేసి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఇటు ఈ కుంగిపోవడం అనేది పూర్తి స్థాయిలో కూడా ఇటు ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇప్పటికైతే ప్రభుత్వం తరపు నుంచి అయితే దీని మీద ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకటువంటి కాళేశ్వరం ఎత్తిపోతే